गुड मॉर्निंग फ्रेंड्स, मैं इपड़ पीएमसी हिंदी सत्य सोमवार सोमवार 13th सितंबर जगह कोलकाता टीम पत्र सार तो जगह प्रश्न जवाब मैं इपू विदा सो मुझे फस्ट प्रश्न సార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అకాడమిక్ కోర్సెస్ గురించి చెప్పండి అని చెప్పారు. సో ఒకటి పీసీసీ అని మన పిరమిడ్ సొసైటీలో ఒక సెపరేట్ బ్రాంచ్ ఉంది. అది ఏమంటే ఆధ్యాత్మిక పుస్తకాలను పాఠ్యాంశాలుగా స్కూళ్ళకు తీసుకువెళ్ళడం. అలా ఇప్పటికీ ఎన్నో స్కూళ్ళలో ఈ ఆధ్యాత్మికత అన్నది పుస్తకాల రూపంలో ఆల్రెడీ వెళ్తూ ఉంది. ఎన్నో రాష్ట్రాలలో కొన్ని చోట్ల వెళ్తూ ఉంది. సో దాని ప్రాముఖ్యత గురించి చెప్పండి అంటే పత్రికలు ఇలా చెప్తూ వచ్చారు. అవును, ఈ కోర్స్ అనేది చాలా అవసరము. మనం మరింత శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ఈ కోర్స్ అనేది మనకు అవసరము. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రము. ఎలాగైతే భౌతిక శాస్త్రము, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రము అలా ఉంటాయో, అలాగే ఇది మెటాఫిజిక్స్ అనమాట, ఆది భౌతిక శాస్త్రము. ఆధ్యాత్మికత శాస్త్రం అనేది ఆది భౌతిక శాస్త్రము అని పెట్టారు. మనంలో ప్రతి ఒక్కరము ఒక మతానికి సంబంధించిన వాళ్ళై ఉంటాం. ప్రతి ఒక్కరు మతం నుంచి ఆధ్యాత్మికత వైపుకు రావాలి. ఆధ్యాత్మికత వైపు నుండి ఆధ్యాత్మిక శాస్త్రముల వరకు ఎదగాలి. ఆధ్యాత్మికత మతము అంటే మతంలో మనం మంచి మనుషులు అయి ఉండొచ్చు, కానీ మన ఆలోచనలు మాటలు పర్ఫెక్ట్ గా ఉండవు. ఆధ్యాత్మికత అంటే మనం మంచి మనుషులు అయి ఉంటాము, చాలా మంచి మనుషులు అయి ఉంటాము, కానీ మన మాటలు ఆలోచనలు ఇంకా పూర్తిగా పర్ఫెక్ట్ అయి ఉండవు. స్పిరిచువల్ సైన్స్ అంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల లెవెల్కి వచ్చిన తర్వాత మనము మరింత పర్ఫెక్ట్ అవుతాము మన ఆలోచనల్లో మాటల్లో. సో ప్రతి ఒక్కరూ మతపరమైన మనుషుల నుండి ఆధ్యాత్మికత వైపు, ఆధ్యాత్మికత నుండి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల వైపుకు ప్రయాణించాలి. మాటల్లో పర్ఫెక్షన్ అనేది మనకు ఆధ్యాత్మిక శాస్త్రం వల్లనే వస్తుంది. మాటల్లో పర్ఫెక్షన్ మనకు మన ఆలోచనల్లో పర్ఫెక్షన్ కు కూడా దారి తీస్తుంది అని చెప్పారు. సో మన పిరమిడ్ సొసైటీలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అకాడమీ అన్నది పిఎస్ఎస్ఏ అనేది చాలా ముఖ్య భాగము అని సార్ చెప్పారు. నెక్స్ట్ గ్రూప్ కాన్షియస్నెస్ గురించి చెప్పండి అని సార్కి ప్రశ్న అడిగితే సార్ ఈ విధంగా చెప్పారు. మనమంతా సామూహిక చైతన్యంతో ఎంతో ఎదుగుతూ ఉంటాం, గ్రూప్ కాన్షియస్నెస్తో ఎంతో ఎదుగుతూ ఉంటాం. ఎంత గ్రూప్ పెద్దగా ఉంటే అంత సామూహిక చైతన్యం పెద్దగా ఉంటుంది. మనం దాన్ని అనుభూతి చెందకపోవచ్చు, కానీ లాభం మాత్రం ఖచ్చితంగా అందుతుంది. అనుభూతి చెందడం వేరు, ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ని అనుభూతి చెందడం వేరు, లాభం పొందడం వేరు. ఫస్ట్ మనము సామూహిక చైతన్యం వల్ల లాభం పొందుతాము, తర్వాత ఫీల్ అవుతాము. పిరమిడ్ సొసైటీ అనేది చాలా పెద్ద సంస్థ. ఎవరైతే ఇందులోకి వస్తారో వాళ్ళు ఈ సామూహిక చైతన్యం వల్ల లాభం పొందుతారు. అందుకే మనము ఇలాంటి గొప్ప గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి. పిరమిడ్ సొసైటీ అనేది చాలా పెద్ద గొప్ప గ్రూపు. ఇందులో ఎంతో మంది ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు. ఎవరైతే పిరమిడ్ సొసైటీలోకి వస్తారో, జాయిన్ అవుతారో, వాళ్ళంతా గొప్ప మాస్టర్లు, ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళంతా ఎంతో లాభం పొందబోతున్నారు కాబట్టి. ఇంకొక ప్రశ్న, ఇంగిత జ్ఞానం గురించి చెప్పండి సార్. అంటే ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి, దాన్ని ఎలా సాధిస్తారు? సో పత్రి సార్ ఈ విధంగా చెప్తూ వచ్చారు. సమూహంలో ఒక గ్రూప్ లో మెంబర్ కావాలి అని మనం ఇష్టం చూపిస్తున్నామంటే మనకు ఇంగిత జ్ఞానం ఉన్నట్టు లెక్క. నాకు ఎలాంటి సమూహం అవసరం లేదు అని అనుకుంటే మనకు ఇంగిత జ్ఞానం లేనట్టు లెక్క. ఏదైతే మన సొంత ఎదుగుదలకు కోసం మనం చేస్తూ ఉంటామో, ఎప్పుడు మన సొంత ఎదుగుదల కోసం మనం చేస్తూ ఉంటామో, అప్పుడు మనకు
కామన్ సెన్స్ ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే మన సొంత ఎదుగుదలకు, ఆత్మ ఎదుగుదలకు అగెనెస్ట్గా వెళ్తామో అప్పుడు మనకు కామన్ సెన్స్ లేనట్టు లెక్క. ఎందుకంటే మనకు మనం అగెనెస్ట్ గా వెళ్తున్నాము, మన ఎదుగుదలకు వెళ్తున్నాం అంటే మనము మన ఎదుగుదల కోరుకోవట్లేదు. ఏది చేసినా మనం మన డెవలప్మెంట్ కోసమే చేయాలి, మన ఎదుగుదల కోసమే చేయాలి. అదే కామన్ సెన్స్. మనం తిన్నా, మాట్లాడినా, ఆలోచించినా ఏదైనా మన ఎదుగుదల కోసమే మనం చేయాలి. మన ఎదుగుదలకు అగెనిస్ట్ గా చేస్తే మనకు ఇంగిత జ్ఞానం లేనట్టు. మనం ఎప్పుడైతే ఇలాంటి గ్రూపుల్లో మెంబర్గా ఉంటామో మనకు ఎంతో ఎదుగుదల ఉంటుంది, ఎంతో పరిపూర్ణత ఉంటుంది. మనము నిరంతరం మన ఎదుగుదలకు ఉండే మార్గాల కోసం చూస్తూ ఉండాలి. ఇంకా నేను ఎలా బెటర్ అవ్వగలను అని మన ఎదుగుదల కోసం నిరంతరం మనం అన్వేషిస్తూ ఉండాలి. దానినే కామన్, అది ఉంటే కామన్ సెన్స్ ఉన్నట్టు. ఎప్పుడు నేను ఏం చేయాలి నా ఎదుగుదల కోసము అన్న ప్రశ్న మనలో ఎప్పుడు ఉండాలి. అది ఉందంటే మనకు చాలా కామన్ సెన్స్ ఉన్నట్టు లెక్క. అలాగే ఇతరుల తప్పులు వెతకడం అంటే మనకు కామన్ సెన్స్ లేనట్టు. మనం ఎప్పుడు మనలో ఉండే మంచి పాయింట్స్ని వెతుక్కోవాలి, మనలో ఉండే మంచి పాయింట్స్ వెతకాలి, దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. అదే కామన్ సెన్స్ అన్నారు. మరి ఆధ్యాత్మిక సేవ గురించి చెప్పండి అంటే పత్రిసార్ ఇలా చెప్పారు, వేరే వాళ్ళ ఇంగిత జ్ఞానం పెరగడానికి సహకరించడమే ఆధ్యాత్మిక సేవ. ఇంగిత జ్ఞానం అన్నది ఆధ్యాత్మిక శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. సో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్ప్రెడ్ చేయడమే ఆధ్యాత్మిక సేవ అని సార్ చెప్పారు. ఒక చక్కటి ప్రశ్న మనందరికీ ఉపయోగపడేది సార్, ఒక ఆవిడకు మంచి థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయన్నమాట. ఓ ఆవిడ ఈ విధంగా తన అనుభవం చెప్పారు సార్తో, సార్ నాకు ఈ మధ్య కాలంలో ప్రతిదాని పట్ల కరుణ అన్నది పెరుగుతూ ఉంది. మా ఇంట్లో తెల్ల పూలు పూస్తాయి, నేను అవి తెంపి పూజా రూమ్ లో పెడుతూ ఉంటాను. ఈరోజు అలా చేస్తూ ఉంటే నాకు అది ఆ మొక్కకు బాధ కలుగుతూ ఉంది అని అనిపించింది. ఎలా అయితే మన చర్మము దానికదే ఊడొచ్చింది అనుకోండి, మనకు నొప్పి వేయదు. మనం గట్టిగా చర్మాన్ని పట్టి పీకితే చాలా నొప్పి వేస్తుంది. అలాగే ఒక చెట్టులోని పువ్వు దానికదే కిందకు వాలితే ఆ చెట్టుకు అదేం నొప్పి వేయదు. అది చాలా ఆనందకరమైన పుష్పం, అది హ్యాపీ ఫ్లవర్. అది అలాంటి ఫ్లవర్, మనం అలాంటి పువ్వు దేవునికి పెడితే దేవునికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. అదే మనము బలవంతంగా చెట్టు నుంచి పువ్వుని తెంపడం వల్ల అది ఆనందంగా ఉండదు, అది దేవునికి కూడా ఇష్టంగా ఉండదు అని ఆవిడ మెసేజ్ తనకు వచ్చిన మెసేజ్ ఇస్తే, సో పత్రి సార్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అవును మేడం కరెక్ట్, మనము పూలను తెంపకూడదు. మనకు ఏదైనా అది తినడానికి అవసరమైతే మనం తెంపచ్చు. అది తినడానికి కాదు, కేవలం అలంకరణ కోసం అలా అయితే మనం పూలను తెంపకూడదు. ఏదైనా స్వయంగా పడిపోతేనే దానితో ఏమైనా చేయొచ్చు, తినొచ్చు, దేవునికి పెట్టచ్చు, మనం తెంపకూడదు. అది అత్యంత అవసరమైతే దాన్ని మనం రిక్వెస్ట్ చేసుకుని అప్పుడు పూలు తెంపాలి అని సార్ చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడితో ఈ సెషన్లోని ముఖ్య ప్రశ్న జవాబులు ఎండ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.